మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా వైసీపీ పార్టీ బీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి దాచేపల్లి మండలం గామాలపాడు నడికుడి గ్రామాల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడని, ఆయన ఆశయాలు నెరవేరాలంటే రాజన్న కుమారుడు జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మూలగుండ్ల ప్రకాష్ రెడ్డి, నడికుడి మాజీ సర్పంచ్ బుర్రి విజయకుమార్ రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు మందపాటి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలు కొనసాగించాలని ఉద్దేశంతో, ఆయన ఆశయాలు కొనసాగించడమే కాకుండా కూడా మరలా ఈ రాష్ట్రంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన అందించాలనే ఉద్దేశంతో యువనేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తప్పనిసరి కూడా ఆయన ఏ ఆశయం కోసమే బంధించారో ఆ ఆశయాలను మొత్తం కూడా కొనసాగించాలా, అడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానివ్వండి, రైతాంగానికి సంబంధించి కానివ్వండి, మహిళలకు సంబంధించి కానివ్వండి, నిరుద్యోగులకు సంబంధించి కానివ్వండి, ఈ కార్యక్రమాలు మొత్తంగా కొనసాగించాలని ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. తప్పనిసరి కూడా మేమందరం కూడా ఒకటే భావిస్తున్నాం, వైఎస్ఆర్కి సరైన నివాళులు అర్పించినట్టే అది ఆశయాలు కొనసాగించే, అందుకనే ఈ రాష్ట్ర ప్రజానీకానికి కానివ్వండి, ఈ ప్రాంత ప్రజానీకానికి కానీ మనం చేస్తున్నాం. ఒక్క తర జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, ఒక్క తర జగన్మోహన్ రెడ్డి గారిని మీ అన్నదండలు ఇవ్వండి, తప్పనిసరిగా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సుప్రజలు తీసుకొస్తారని చెప్తూ సెలవు తీసుకుంటూ